హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఇది వచ్చి దత్తాత్రేయ స్వామి టెంపుల్ అండి. ఇది మా ఇంటి దగ్గర మేమే కట్టించాము గుడి. ఆ గుడి యొక్క వార్షికోత్సవం జరిగిందనమాట రీసెంట్గా, మా దగ్గర 2-3 డేస్ బ్యాక్. అయితే ఆ మహోత్సవం యొక్క విశేషాలన్నీ మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది అన్నమాట కట్టించిన గుడి. ఒక చెట్టు కింద ఉంటుందండి టెంపుల్. అంటే 5 రకాల చెట్లు కలిపి ఉంటాయి కదా గుడి ఆవరణలో, ఆ చెట్టు కిందనే ఈ ప్రతిష్టాపన అనేది జరిగిందనమాట. దత్తాత్రేయ స్వామిది లాస్ట్ ఇయర్. వీడియోస్ కూడా పెడదాం అనుకున్నాను కానీ అప్పుడు ఆ పూజల్లో పడి అసలు అప్పుడు వీడియో షూట్ చేయడమే కుదరలేదు. అందుకని వార్షికోత్సవం వీడియో పెడుతున్నాను. ఇట్లా ముందుగానే అందరం ముగ్గులు అవి వేసి అలంకారం చేశాము. పూలదండలు అలాగే అరిటాకులు మిగతా అంతా అలంకారం అంతా ముందు రోజే జరిగిపోయింది. ఆ రోజు ఏంటంటే గుడి దాని పక్కనే ఇంకో ప్రభు మందిర్ కూడా ఉంటుందన్నమాట. ప్రభు మందిర్ ఆవరణలోనే చెట్టు ఉంటుంది కాబట్టి ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆ గుడిలోనే చేస్తామన్నమాట. అక్కడంతా కూడా ఇలా అలంకారం చేపించాము. ఆ రోజు ఏంటంటే కలశాల ఊరేగింపు ఉంటుంది. కలశాలు 108 మంది ముత్తైదులందరూ కలిసి కలశాలు తీసుకొని ఊరేగింపుగా తీసుకొస్తామన్నమాట. ఇది అంతకంటే ముందు రోజు మేము అన్నదానం, పూజ రోజు అలా అన్నదానం ఉంటుంది కాబట్టి ముందు రోజే మా కాలనీలో వాళ్ళందరం కలిసి బియ్యము అవి అంటే మనము ప్రతిష్టాపన చేసినప్పుడు కూడా మనము ధాన్యావాసంలో ఉంచుతాం కదా, అంటే ఒక రోజు స్వామివారిని అంతా ధాన్యంలో పెట్టి ఉంచుతాం కదా, ఆ వడ్లు అనేవి మేము తర్వాత నెక్స్ట్ ఇయర్కి అట్లా బియ్యం పట్టించి అన్నదానంలో కలిపి చేసామన్నమాట. మిగతా ఖర్చు ఏదైతే ఉందో అదంతా భరించుకొని ఆ వడ్లు కూడా అందులోనే కలిపి అందరికీ చెందాలనే ఉద్దేశంతో ఆ రైస్ని కూడా పట్టించాము. అది అందులో ఏమైనా ఉంటే చూస్తున్నామన్నమాట. అయితే ఆ రోజు ఏంటంటే మార్నింగే 7:30 అట్లా అందరము కలశాలు తీసుకొని ఊరు మధ్యలో కొంచెం ఒక 1/2 అవర్ టైం ఉంటుందన్నమాట. కొన్ని కాలనీలలో అట్లా కలశాలతో ఊరేగింపుగా తీసుకొని వచ్చాము. ఆ తర్వాత అందరం కలిసి మళ్ళీ ఆ చెంబులో ఉన్న వాటర్తోనే అభిషేకం అనేది జరిపించాము. ఇట్లా వీధి మధ్యలో అందరం కలిసి దత్తాత్రేయ నామస్మరణతో జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఊరేగింపుగా తిరిగామన్నమాట. చాలామంది భక్తులు పాల్గొన్నారండి. ఈ సంవత్సరం ఏంటంటే మేమందరం కలిసి డ్రెస్ కోడ్ అది ఉంటే బాగుంటుందని చెప్పేసి రెడ్ కలర్ అనుకున్నాము. అంతకుముందు ఇయర్ అయితే ఎల్లో కలర్ శారీస్ కట్టుకున్నాము. ఈసారి అయితే రెడ్ కలర్ అనుకొని అందరము ఆ కలర్ కాంబినేషన్లో ఇట్లా కలశాలు తీసుకొని ఊరేగింపుగా వచ్చాము. అలాగే ఆ గుడి చుట్టూ కూడా ప్రదక్షిణం అనేది చేశామన్నమాట. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఇందులో పాల్గొంటారు. ఏ సందడైనా కూడా మనము అందరం కలిసి చేసుకుంటేనే కదండి మనకు సంతోషంగా ఉంటుంది. అందులోనూ ఇది దైవ కార్యం కాబట్టి ఇంకా భక్తులందరూ పాల్గొంటే ఇంకా కన్నుల పండుగగా ఉంటుంది స్వామివారి సేవకి. అందరూ మా కాలనీ వాళ్ళందరూ తరలి వచ్చారండి. ఇట్లా అందరం కలశాలు తీసుకొని ఊరేగింపు అయితే ముగించుకొని వచ్చాము. తర్వాత స్వామివారికి ఆ కలశాల నీటితోనే అభిషేకం అనేది చేశాము. తర్వాత ఆ గుడి ఆవరణలోనే మేము భగవద్గీత పారాయణం అనేది చేపించామన్నమాట. మేము రెగ్యులర్గా పాల్గొంటూ ఉంటాం అని చెప్పి ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా. ఏ కార్యక్రమం జరిగినా కూడా అక్కడ పారాయణం అనేది చేస్తాము. అలాగే ఇక్కడ కూడా అభిషేకం అయిపోయిన తర్వాత భగవద్గీత పారాయణం అనేది చేశాము. అందరం కలిసి పారాయణము అలాగే భజన కూడా అట్లా పాడుకుంటూ ఉంటారు. ఎవరికి పాటలు వచ్చిన వాళ్ళు ఉంటే కొంచెము స్వామివారి పాటలు కూడా అట్లా పాడుకున్నాము. అట్లాగే అక్కడ నేను కూడా ఒక పాట పాడాను. అదొక చిన్న 2 లైన్స్. దత్తాత్రేయ త్రిమూర్తి రూప త్రిభువన లోకారక్షక, దత్తాత్రేయ త్రిమూర్తి రూప త్రిభువన లోకారక్షక,
అంటూ నేను కూడా ఒక పాటను పాడానండి. అలాగే కొంచెం సేపు భజన కూడా చేశాను. ఆ తర్వాత స్వామివారికి హారతి కార్యక్రమం అనేది జరిగింది. హారతి టైంలో గుడిలోనూ చేస్తాము, మరి అలాగే స్వామివారికి కూడా హారతి టెంపుల్ సన్నిధిలో ఉంది కాబట్టి రెండు గుళ్ళలోనూ నైవేద్యం పెట్టి హారతి కార్యక్రమం అనేది జరిపించాము. తర్వాత అన్నదాన కార్యక్రమం అనేది జరిగింది. వీళ్ళంతా మా భగవద్గీత గ్రూప్ అండి. ఇంకా చాలామంది ఉన్నారు కానీ అందరి ఫోటోలో రాలేదు. చాలామంది అటెండ్ అయ్యారు. అందరం కలిసి ఇలా ఒక ఫోటో తీయించుకున్నాము. ఇది వచ్చి అక్కడ అన్నదానం కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. ఇది ముందుగానే మేము కలశాల ఊరేగింపు వెళ్ళేసరికి వంట కార్యక్రమం అంతా అయిపోయింది. అట్లాగే వచ్చిన వాళ్ళు కూడా సంతోషంగా పూజలో పాల్గొన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మళ్ళీ నైట్ కూడా భజన కార్యక్రమం అది చేసుకున్నాము. ఇదండి మా దత్తాత్రేయ స్వామివారి వార్షికోత్సవము.